ఇక అనపర్తి నియోజకవర్గం గొల్లల మామిటాడలోని రాములోరి ఆలయం రెండో భద్రాద్రిక పేరుగాంచింది. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు పూర్తి చేస్తున్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా ఏకాంతంగా కళ్యాణం నిర్వహించారు. కరోనా మహమ్మారి కాస్త శాంతింటడంతో ఈ ఏడాది ఘనంగా చేయాలని కమిటీ నిర్ణయించింది. దీంతో ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు కోలాటాల నడుమ శ్రీరాముడి కళ్యాణం వైభవంగా జరగనుంది. इक्कड़ स्वामीवारु स्वयंभूगा वेलिसारु. भक्तुलु सीता महालक्ष्मी श्रीरामचंद्रमूर्ति पेर्लतो मूल विराट्लनु प्रतिष्ठिंची पूजा कार्यक्रमालनु प्रारंभिंचारु. अप्पटि नुंची स्वामीवारु भक्तुल पूजलनु अंदुकुंटुन्नारु. ग्रामानिकि चेंदिन द्वारंपूडि सुब्बिरेड्डी रामरेड्डी सोदरुलु स्वामिकि आलयान्नि निर्मिंचालनि संकल्पिंचारु. అనుకున్నదే తడవుగా ఆలయంతో పాటు తూర్పున 9 అంతస్తుల గోపురాన్ని 160 అడుగుల ఎత్తులో నిర్మించారు. తర్వాత వాస్తు ప్రకారం పడమరన ఎత్తు ఉండాలని 1956 లో పశ్చిమాన 200 అడుగుల ఎత్తులో 11 అంతస్తుల గోపురాలను నిర్మించారు. ఈ గోపురాలపై రామాయణం భాగవతాలకు చెందిన అంశాలను చిత్రీకరించారు. గోపురాలపై ఉన్న శిల్ప కళా సంపదను తెలకించేందుకు భక్తులు విశేషంగా తరలివస్తారు. నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలోని అద్దాల మందిరం మాయా ప్రపంచాన్ని తలపిస్తుంది. మందిరంలోకి ప్రవేశించిన భక్తులు వింత అనుభూతికి లోనవుతారు. 5 రోజుల పాటు స్వామి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. కళ్యాణం తిలకించేందుకు ఇతర ప్రాంతాల భక్తులు వేలాదిగా తరలివస్తారు. కళ్యాణం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున కాకినాడ కలెక్టర్ కృతిగా శుక్ల, అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. కళ్యాణానికి తలంబ్రాలను శాస్త్రయుక్తంగా ద్వారంపూడి రాజారెడ్డి 13 ఏళ్లుగా బియ్యం గింజలపై శ్రీరామ అని రాసి స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే కొబ్బరి బోండాలపై శంకు చక్రాలు స్వామివారి మూల విరాట్ను రంగులతో తీర్చిదిద్దినట్లుగా ఆలయ సిబ్బంది తెలిపారు.